జైల్లో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్కు మసాజ్పై బీజేపీ ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది ఆప్ నేతల అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ అంటూ బీజేపీ విమర్శించింది అయితే బీజేపీ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చింది ఆప్ రెండు సర్జరీలు జరిగిన పేషెంట్కు డాక్టర్ల సలహా మీద ఫిజియోథెరపీ చేస్తే దానిని వీడియో తీసి బీజేపీ నేతలు ఎన్నికల లబ్ధి కోసం ఉపయోగించటం సిగ్గుచేటని ఆప్ ఎదురుదాడికి దిగింది కానీ ఇప్పుడు తిహార్ జైల్ అధికారులు మసాజ్ చేసింది ఓ ఖైదీ అని తేల్చడంతో ఈ వివాదం మరింత ముదిరింది అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న రింకు అనే ఖైదీ చేత మసాజ్ చేయించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు సీఎం కేజ్రీవాల్ అండతోనే సత్యేంద్ర జైన్ కు తిహార్ జైల్లో రాజమర్యాదలు లభిస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు టిహార్ జైల్ నుంచి సత్యేంద్ర జైన్ వసూళ్ల రాకెట్ నడిపిస్తున్నారని ఆరోపించారు టిహార్ జైల్లో ఉన్న మోసగాడు చంద్రశేఖర్ చంద్రశేఖర్తో సత్యేంద్ర జైన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది మరోవైపు జైల్ అధికారులు తనకు డ్రై ఫ్రూట్స్ సలాడ్స్ ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు మంత్రి సత్యేంద్ర జైన్ తమ మతపరమైన ఉపవాసం సమయంలో తనకు ఆహారం అందించకపోవడం చట్టవిరుద్ధమంటున్నారు ఇది తనను వేధించటమేనంటూ కోర్టులో పిటిషన్ వేశారు తనకు మతాచారాల ప్రకారం ఫుడ్ అందించాలని తీహార్ అధికారులను ఆదేశించాలని కోరారు కాగా మే ముప్పైనా మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది అప్పటి నుంచి సత్యేంద్ర జైన్ ఢిల్లీలోని తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు ఇంతలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది